అంటే అహోన్నతమైన వ్యక్తి అంటే నిజంగా ఎంత చెప్పినా తక్కువ. వేలాది మందికి నీ రీప్లేస్మెంట్ సర్జరీ చూడడానికి మరి మన అందరికీ సరైన సూచన చేయడానికి విచ్చేసినటువంటి గౌరవ డాక్టర్ గారు అగ్గంటాడి గారు ఈ ప్రాంగణానికి విచ్చేయడం జరిగింది. వారికి అనవ పక్షాన జగిత్యాల అరవింద గారు వాసవి పక్షాన స్వాగతం. మరి వాసవి మాతాకి, వాసవి మాతాకి, అరవింద్ నగర్ వాసవి వెల్ఫేర్ అసోసియేషన్ కి, అన్వాకి. మనం జన్మించిన తదుపరి ఏ ఎలాంటి ఇబ్బంది ఏర్పడినా మనకు తిరిగి మళ్ళీ జన్మలో వసంగే ఒక పవిత్రమైన వృత్తి లోపల కొనసాగేవారే వైద్యులు. మనం స్థానికంగా ఎలాంటి ఆరోగ్యము ఇబ్బంది జరిగినా ఆసుపత్రికి వెళ్తే ఉదయము వెళ్తే సాయంత్రం వరకు కూడా డాక్టర్ గారిని సంప్రదించి తగిన సూచనలు సలహాలు తీసుకొని మన అనారోగ్యానికి కారణభూతమైనటువంటి వ్యాధిని నిర్ధారించుకొని దానికి సంబంధించిన మెడిసిన్స్ వాడి మన వ్యాధిని నివృత్తి చేసుకుంటాం. మరి నిజంగా ఇప్పుడున్న పరిస్థితుల లోపల ప్రతి ఒక్కరికి కూడా ముఖ్యంగా బాడీ లోపల నొప్పుల లోపల ప్రాముఖ్యంగా మోకాళ్ళ నొప్పులకు సంబంధించి చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయన్న విషయం ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుసు. ఈ ప్రాంగణంలో మనకి రాకున్నా కానీ మరి మన స్థానిక ఛానళ్ళ ద్వారా వీక్షిస్తున్న వాళ్ళందరికీ కూడా తెలుసు. మరి వేలాది మందికి నీ రిప్లేస్మెంట్ లోపల విజయవంతంగా చికిత్సను అందించి మరి చాలామందికి మరి నడవలేని స్థితి లోపల ఉన్న వారికి కూడా తిరిగి యథావిధిగా నడవడమే కాదు వారు దైనందిన జీవితం లోపల పూర్తి స్థాయిలో కూడా పనులు చేసుకునే విధంగా మరి నైపుణ్యవంతంగా చేసినటువంటి పెద్దలు అఖిల్ డాడీ గారికి మరి మరొకసారి, ఎందుకంటే దాదాపు 6 మాసాల నుంచి మేము ఈ ప్రాంగణం లోపల వారి ఆధ్వర్యంలో లోపల మెడికల్ క్యాంప్ పెట్టాలనే ఉద్దేశం ఏర్పడిన సార్ వస్తారు అని చెప్పినప్పుడు మరి మా గౌరవ అనవ కార్యవర్గం అందరితో కూడా చర్చించి వారి కార్యక్రమానికి నిజంగా చాలా పెద్ద ఎత్తున మేము అరేంజేశాం. ముఖ్యంగా వారి కార్యక్రమానికి సంబంధించి స్థానిక ఛానల్స్ ద్వారా అయితేనేమి, స్థానిక పత్రికల ద్వారా అయితేనేమి విశేషమైన ప్రచారం చేయడం జరిగింది. వారందరికీ నిజంగా చేతులతోనించి నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఏ కార్యక్రమం విజయవంతం కావాలన్నా దానికి లోపల ప్రసార మాధ్యమాల ప్రాముఖ్యత ఉంటుంది. వారికి నిజంగా ఎంత చెప్పినా తక్కువే అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరి ఎక్కువగా మాట్లాడకుండా మరి ముఖ్య ఉద్దేశం మన కార్యక్రమం ప్రారంభం కావాలా, అందుకోసము వారిని మరి డాక్టర్ గారిని ఒక 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా అన్వ అరవింద్ నగర్ వాసవి వెల్ఫేర్ మరియు శ్రీకర హాస్పిటల్ వారు ఎండి గారు మరి వారి నిజంగా చాలా బిజీ షెడ్యూల్ 5 ఆసుపత్రుల లోపల వారు బిజీగా ఉన్నప్పటికీ ఇక్కడికి రావడం జరిగింది. వారిని మాట్లాడుతూ నన్ను సహకరించినందుకు నా తమ్ముడు ప్రవీణ్ ఇక్కడ ఉన్నాడు. ప్రవీణ్ కూడా ప్రవీణ్ మా సిబ్బంది అందరితోటి మీలోకి ఒక 300-400 మందిని వాళ్ళ చూసి వెళ్తేనే కానీ మాకు కూడా సంతోషం ఉండదు. శ్రీకర హాస్పిటల్స్ అనేది 6 ఏళ్ల క్రితం దాకా నేను ఒక వ్యక్తిగా నేను ఒక డాక్టర్గా పోరాడుతూ ఇవాళ 6 ఏళ్ల నుంచి మీ అందరి ఆశీస్సులతో మీ అందరి సహకారంతో మీరు ఎంతోమంది ముందుకొచ్చి ధైర్యంగా నాతోటి ఆపరేషన్లు చేయడం మమ్మల్ని నమ్మటం వల్ల ఇవాళ శ్రీకర హాస్పిటల్స్ అనేది హైదరాబాద్ నగరంలో 5 చోట్ల ఉంటాము. మరియు ఇంకొక మా బ్రాంచ్ విజయవాడలో ఉంటాం. టోటల్గా 6 బ్రాంచులు ఉన్న హాస్పిటల్లు మన దేశంలో చాలా తక్కువ. ఈ అన్నిటికీ మీరందరూ పడే సహకారంతో మీ అందరి నమ్మకం వల్లే మేము ఈ స్థాయికి వచ్చాం. మరింత మీ సహకారము మీ నమ్మకం నిలబెట్టాలి, ఇంకా మీకు ఎంతో సేవ చేయాలి అనే ఉద్దేశంతో మీ సెలవు తీసుకుంటున్నాను. మరి ఇప్పుడు మన ఈ కార్యక్రమం మన రిజర్వేషన్ వచ్చాము, వీళ్ళందరితో మొదలు పెడదాం. శ్రీనివాస్ గారి తేదీ 11/7/2018 గురువారం రోజున మీరు మీ ఆసుపత్రి బృందము జగిత్యాలకు ఇచ్చేసి మాచే నిర్వహించబడిన ఉచిత ఆర్థోపెడిక్ వైద్య శిబిరంలో పాల్గొనగా అభినందన తెలుపుచు
అరవింద్ నగర్ వాసవి వెల్ఫేర్ అసోసియేషన్ అన్వా. సీనన్నా కొంచెం అందరు వేస్తే ఫ్రీ వస్తుంది. అన్నింటి కింద చూసుకుంటే కింద కానీ నా ఫోన్ ఏవైతే ఏంటని దాని Thank you.